హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బియ్యం పిండి దోశ ఏ విధంగా చేద్దామో చూద్దాము. దానికి కావలసినటువంటి పదార్థాలు బియ్యం పిండి, గోధుమ రవ్వ, నూనె, నువ్వులు, జీలకర్ర, ఉల్లిపాయలు, పొట్టుదీసినటువంటి ఎల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనము పిండిని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. ఇప్పుడు మనము మిక్సీ జాడి తీసుకొని అందులో ఉల్లిపాయలు ఇందులో వేసేద్దాము, తర్వాత ఎల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత సరిపోయినంత ఉప్పు ఇందులో వేసేసి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనము దోశ పిండిని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. బియ్యం పిండి వేసేస్తున్నా, దీంట్లో గోధుమ రవ్వ, జీలకర్ర ఈ విధంగా నలిసి ఇందులో వేసేయాలి. కొంచెము నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు. మనము మిక్సీకి పట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు మనము ఇది అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో వాటర్ వేసి కలిపేసుకుందాం. మనము దోశ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కలుపుదాము. ఇప్పుడు దోశ పిండిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము దోశ పెన్నంపై వేసేద్దాం, ఎలా వేద్దామో చూద్దాం. ఇప్పుడు మనము పెన్నం పెట్టేసినాం కదా, ఇప్పుడు దీని మీద కొంచెము ఆయిల్ రుద్దుదాము. ఈ విధంగా ఆయిల్ పెన్నం చుట్టూ పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు దోశ వేసేద్దాం. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేటు కప్పేద్దాము, తొందరగా మంచిగా దోశ కాలుతుంది. ఇప్పుడు మనము దోశ కాలింది కదా, దీన్ని తిప్పేసుకుందాము. అయిపోయిందండి బియ్యం పిండి దోశ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక రెండు నిమిషాలు అయితే కాలుతుంది, తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాం. కాలిందండి, ఇప్పుడు మనము ఈ దోశను తిరిగేసి బౌల్లోకి తీసేసుకుందాం. దోశ, బియ్యం పిండి దోశ రెడీ అయింది. ఇదే మాదిరి ఇంకో దోశ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇంకో దోశకి ఇదే విధంగా నూనె వేసేసుకొని దోశ వేసేద్దాము. దీనిపైన కొద్దిగా ఆయిల్ చివరిలా వేసేద్దాం. ఆయిల్ వేసేసి దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కాలనిద్దాము. ఇప్పుడు దోశ కాలింది కదండి, తిప్పేద్దాము దాన్ని. అయిపోయిందండి దోశ, రెండు సెకండ్లలో ఈ దోశ తయారైతుంది. వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి బియ్యం పిండి దోశ రెడీ అయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఇది బియ్యం పిండి దోశ. ఇంతేనండి బియ్యం పిండి దోశ తయారయ్యింది. దీనిలోకి టమాటా చట్నీతో తినొచ్చు, పప్పుతో తినొచ్చు, ఆలుగడ్డ ఫ్రైతో తినొచ్చు, శనగపిండి బేసన్తో కూడా తినవచ్చు. మీరు ఇంకా రుచికరంగా తినాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బెల్లం పానకం తయారు చేసుకొని ఈ దోశ ఇందులో వేసుకొని తినొచ్చు. ఇలా చేసుకొని చూసి మీరు రుచిగా ఉన్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.